ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయక మంత్రి పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాచలం కోవూరు రైల్వే లైన్ ఇప్పటి వరకు సత్ఫలి వరకు పూర్తయింది, మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామన్నారు. బీపీసీఎల్ కంపెనీ 70,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్నా దానిని మన రాష్ట్రానికి తీసుకురావడానికి వారితో మాట్లాడుతున్నామని త్వరలోనే దానిని పూర్తి చేస్తామన్నారు. కొన్ని ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి కాదు, నరేంద్ర మోడీ గారు. ఈ రాష్ట్రంలో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు. 2014 ముందున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వారు ఈ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగా కొన్ని చోట్ల ప్రక్రియను అమలు చేయడం, ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఆర్ఐఎన్ఎల్ ఉన్నదో దాన్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక ఆలోచన నిర్ణయం తీసుకోలేదనేటువంటి విషయం మాట వాస్తవం. కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఉంటే 2 సంవత్సరాల పాటు దాన్ని జాప్యం చేయాల్సినటువంటి అవసరం లేదు. అందరూ రిప్రజెంట్ చేసాం ఆంధ్రప్రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు, ఆంధ్ర ప్రాంతంతో రాష్ట్రంతో విశాఖకు ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని నేరుగా ప్రధానమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, ఇతర మంత్రులకు వివరించడం. అయితే ప్రతి సంవత్సరం కూడా లాసెస్ వస్తున్నాయి కాబట్టి ఏటా సుమారు 4,000 కోట్లు లాసెస్ వస్తుంటే దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన ప్రభుత్వం. గతంలో ఒకసారి ప్యాకేజీ ఇచ్చారు, మళ్ళీ వేల ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన రాబోయేటువంటి రోజుల్లో మరొక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇదే పరిస్థితి రాదు అనేటువంటి నమ్మకం లేదు కాబట్టి దీనికి ఒక శాశ్వత ఉద్యోగుల భద్రతకు ఏమాత్రం కూడా భంగం కలగకుండా ఒక శాశ్వతమైనటువంటి ఆలోచన చేసి శాశ్వతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నడవాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు అలా చేయబట్టే ఈ మధ్యకాలంలో దాదాపు 1,600 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్కి మంజూరు చేయడం జరిగింది. గతంలో ఆగస్టులో సెప్టెంబర్లో 5,500 కోట్ల రూపాయలు, మన 5-6 రోజుల క్రితం 1,100 కోట్ల రూపాయలు, దాదాపు 1,600 కోట్ల రూపాయలు. ఈ 1,100 కోట్ల రూపాయలు ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేసేటువంటి వారు ఉన్నారో వారికి బాకీలు ఉన్నారు కాబట్టి ఆ బాకీలు రుణాలు ఏవైతున్నాయో వాటిని చెల్లించడం కోసం మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు నిధులు మంజూరు చేయడం కాబట్టి అర్థం చేసుకోవాలి. దయచేసి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అదేవిధంగా కుమారస్వామి గారు స్టీల్ మినిస్టర్, నేను స్టీల్ ఎంఓఎస్గా ఉన్నాను, నేను ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని, విశాఖ ఉక్కు మీద నాకు కూడా సెంటిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాము, అది కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా ఆలోచన చేసి భవిష్యత్తులో మళ్ళీ ఆ ప్లాంట్కి ఇబ్బంది రాని విధంగా మేము పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నాం. 5 సంవత్సరాలకు పూర్తవుతుందంటే కరెక్ట్గా ఇచ్చిన విధంగా అయితే గత 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయి. రివర్స్ టెండరింగ్ల పేరుతో చక్కగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు పక్కన పెట్టి ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా పోలవరం ప్రాజెక్టు తయారయ్యింది.
ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి రెండు నెలల్లోనే ఎవరైతే జలవనరుల శాఖ మంత్రి సికే పాటిల్ గారు ఉన్నారో వారిని మేము ఒక బృందం వెళ్ళి కలవడం ద్వారా ఆ బృందంలో ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో ఉన్నారు. వెంటనే పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని మోడీ గారి ఆకాంక్ష, జలవనరుల శాఖ మంత్రి ఆకాంక్ష, బీజేపీ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అందుకే వెంటనే 15,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేయడం జరిగింది. 15,000 కాదు, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని నిధులైనా ఇవ్వడానికి ప్రధానమంత్రి గారు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జరుగుతుంది.